నేను చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా పక్కకున్న బెల్ ఐకాన్ కూడా దబాయించి నొక్కండి అండ్ ముందు నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ అయితే బిగ్ 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 థ్యాంక్ యూ అండి అండ్ ఈ వీడియో వచ్చేసి ఆడవాళ్ళ మనస్సు దోచే వీడియో అండి ఆడవాళ్ళ మనస్సు దోచేది మొగుడు కాదండో చీరలు నగలు అర్థమైపోయి ఉంటుంది కదా మరి ఈ వీడియో దేని గురించో నేను ఇట్లా ఉష్మని అమెరికా నుంచి దిగినో లేదో అమ్మ నాన్న అత్త మామ అంతేకాకుండా మీరు పెట్టిన స్వీట్ స్వీట్ వెల్కమ్ మెసేజెస్ చూసి ఎంత సంతోషమైందంటే అదే టైంలో మా అమ్మ ఇంకో విషయం చెప్పింది ఇక చూసుకుపోండి సంతోషం డబుల్ అయింది ఇంతకా విషయం ఏందంటారా ఏం లేదండి నేను ఇంట్లోకి వచ్చే ముందే నాకంటే ముందే ఇంటికి వచ్చి ఇవో బీరువాల కూర్చున్నాయి ఇవి ఏదనుకుంటున్నారు లేటెస్ట్ లేటెస్ట్ చీరలో మగ్గం వరకు బ్లౌజులు అన్నట్టు ఎంత సంతోషమైన విషయం మీకు చెప్పకుండా ఎట్లుంటో చెప్పండి రండి చీరలేంది బ్లౌజులేంది వాటి కథ కార్కాన అయ్యింది తీరికగా ముచ్చట పెట్టుకుంటా చూద్దాం ఓకేనా ఇంకా ఆలస్యం దానికి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఏ చీర నుంచి స్టార్ట్ చేయాలా అని చూస్తున్నా అది ఇది ఎందుకు మళ్ళా మనం కట్టుకున్న దాని నుంచి స్టార్ట్ పెడదాం ఇది వచ్చేసి ఫ్లోరల్ జార్జెట్ శారీ అండి ఇంకా చెప్పాలా చెప్పండి లేడీస్కి ఫ్లవర్స్ ఉన్న శారీస్ చాలా మంచి లుక్ని ఇస్తాయి అండ్ దీనికి వచ్చేసి ప్లస్ పాయింట్ ఏంటంటే మంచిగా టూ లేయర్డ్ రఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి సో చూడడానికి హ్యాండ్స్ కూడా చాలా మంచి కనిపిస్తున్నాయి ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక ఈ షోల్డర్ ఏరియా మనకు హైలైట్ అయి కనిపిస్తుంది కదండి ఇక్కడ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్తోని మంచి డిజైన్ ఇచ్చారు సో ఇది మనకు హైలైట్ అయి కనిపిస్తుంది అనమాట ఈ చీరనైతే నేను సమ్మర్కు ఈజీ స్క్వీజీ చీర అని చెప్తా అండి ఎందుకంటే టికా 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 చింగులు పోసేసుకొని చకా చకా కొంగేసేసుకొని అవసరమైతే ఈ ఉడకపోతకు ఉప్పు అనుకొని ఊపుకోవడానికి కూడా ఈ చీర కన్వీనియంట్గా ఉంటుంది ఫైనల్గా ఇది కట్టుకుంటే మన లుక్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇదేది నాకు బాగా నప్పిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రెండింగ్ శారీ అనుకోండి ఎందుకంటే మనము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇదిగో ఈ చీరతో రీల్స్ కనిపిస్తున్నాయి మళ్ళా ఈ చీర వచ్చేసి చినాన్ శారీ అనమాట ఇప్పుడు ఎక్కువ చినాన్ శారీస్ చాలా కడుతున్నారు కదా ఇది వచ్చేసి మనకు డ్యూయల్ షేడ్లో వచ్చిందండి పైన మంచి చిలకపచ్చ కలరు కింద అదేవిధంగా డార్క్ పింక్ కలర్ వచ్చింది సో ఏ కలర్కి ఆ కలర్ సూపర్ ఉంటుంది కదా అలాంటిది రెండు కలిపి వచ్చేసరికి చీర లుక్ అయితే ఇంకా సూపర్గా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్లో వచ్చిందండి బ్లౌజ్ పింక్ దానికి మనకు చిలక పచ్చ కలర్ పైపింగ్ ఇచ్చారు సింపుల్ అండ్ క్యూట్గా ఉంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వచ్చేసి మనకు ఎల్బో హ్యాండ్స్ సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగా చెంకీ వర్క్ లాగా వచ్చింది సో బ్లౌజ్ కూడా ఫుల్ టు ఫుల్ ఇలాగా చెంకీస్ ఇవ్వడం వల్ల మనకేంటంటే అది సింపుల్గా ఉన్నా చూడడానికి అదేదో బ్రాండ్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది చూసారా అండి జస్ట్ వేసుకున్న జాడు మనకు లుక్ అనేది తెలిసిపోతుంది మంచిగా కనిపిస్తుంది దీంట్లో ఇంకా ఏంటంటే ఎనీ కస్టమైజేషన్ యాక్సెప్టబుల్ అండి అంటే పింక్ చిలకపచ్చ కలరే కాదు మనకి ఇంకా ఏ టూ కలర్స్ కావాలన్నా వాళ్ళు మనకు చేసిస్తారు అన్నట్టు ఇంతకీ ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నానో మీకు చెప్పలేదు కదండి హెచ్జే అండర్ ఎలిగెంట్ స్టైల్స్ ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను ఏ చీర కా చీరనే ప్రతిదీ యునిక్గా ఉందన్నమాట ఆ శారీసే కానీ బ్లౌజ్లే కానీ ఏది సింపుల్గా లేదు అన్నీ చాలా చాలా బాగున్నాయి అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయండి సో ఇచ్చిన సారీ పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఆర్గాన్జా ఆర్గాన్జా బల్లే లుక్ వస్తుంది కదండి కట్టుకుంటే అయ్యో దీని బ్లౌజ్ ఏడవా నేనే ఉండేనా దొరికింది 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 టెన్షన్ పడుకుని దొరికింది ఈ ఆర్గాన్జా శారీస్ ఏంటంటే చూడడానికి సింపుల్గా కట్టుకుంటే గ్రాండ్గా ఉంటాయండి సో ఇది కూడా సింపుల్ అండ్ క్యూట్గా ఉందండి అండ్ బార్డర్ వచ్చేసి మనకు కట్ షేప్ బార్డర్ అన్నమాట కానీ దీని లుక్ అంతా మొత్తం లుక్ అంతా బ్లౌజ్తోనే బ్లౌజ్ అసలు మామూలుగా ఇయ్యలేదు ఇరగదీశారు ఇదిగో బ్లౌజ్కి చాలా వర్క్ చేసేసారండి బ్లౌజ్ మొత్తం ప్యాచెస్ పెట్టేసి ప్యాచెస్ పైన మనకు కుంతన్ వర్క్ ఇచ్చి ఈ నెక్కు అంతా మనకు
హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ ఇచ్చారు. సో దానివల్ల వాళ్ళు పడ్డ కష్టం మనకు బ్లౌజ్లో కనిపిస్తోంది. సో సూపర్ సూపర్ క్యూట్గా ఉంది. ఇక ఫంక్షన్కి కానీ ఈ చీర కట్టుకొని పోయినామంటే ఫోటోగ్రాఫర్లు అంతా మన చుట్టే తిరుగుతారు ఫోటోలు తీయడానికి. గట్లుంది చీర. నెక్స్ట్ వచ్చేసి ఈ చీర మోడల్కో ప్యాటర్న్కో కాదు, కలర్కే పడిపోవాలండి. అంత మంచి కలర్ కాంబినేషన్ అన్నమాట. ఎవరికైనా సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ ఇది. చూసారండి మంచి లావెండర్ కలర్. అండ్ దీని మీద మొత్తం మనకు మీనాకారి వీవింగ్ వర్క్ అంటారు చూడండి. అలా శారీ ఆల్ ఓవర్ మనకు గోల్డ్ థ్రెడ్తో వర్క్ వచ్చింది. దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే మంచి రిచ్ రెడ్ కలర్ అండి. సో బ్యాక్ ఇలా వచ్చేసింది డ్రాప్ షేప్లో. ఫ్రంట్ అయితే మనకు బోట్ నెక్ ఇచ్చారు. రెడ్కు వంకుంటుందా చెప్పండి, మంచి అమ్మవారి కలర్ అయితే ఎట్లుంది చెప్పండి. పైనున్న చందమామ కన్నా వంకుంటుందేమో కానీ నేను కట్టుకున్న ఈ చీరకు మాత్రం వంకలేదన్నట్టుంది, అవునా కదా. సో సూపర్ సూపర్ క్యూట్ ఉందండి. ఈ బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ బ్లౌజ్ లాగా ఇచ్చారు కనుక దీన్ని కూడా మనము వేరే కలర్, వేరే ఎనీ డార్క్ కలర్ శారీస్కి కూడా మనం యూజ్ చేసేయచ్చు, దీన్ని చక్కగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ ఏంటంటే సీక్విన్ శారీ అండి. ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది సీక్విన్ మోడల్ అనేది, అంటే డ్యూయల్ షేడ్లో వస్తుంది. సో ఈ శారీ కూడా నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇష్టము, అందుకే నేను ఇది తీసుకోమన్నాను మా అమ్మని. పింక్ అండ్ యెల్లో కాంబినేషన్లో వచ్చింది. సో ఈ శారీకి వచ్చేసి సమ్మర్కి పర్ఫెక్ట్ బ్లౌజ్ అన్నమాట. సమ్మర్కు పర్ఫెక్ట్ ఏది, ఖాదీ కంటే పర్ఫెక్ట్ ఏముంటుంది చెప్పండి. సో ఇది ఈ బ్లౌజ్ కూడా సూపర్ క్యూట్గా ఉందండి. అంటే మనకు బ్యాక్ వచ్చేసి ఇలా జిప్ వచ్చేసింది, అంటే బోట్ నెక్ టైపు. ఫ్రంట్ వచ్చేసి ఇంకా కాలర్ నెక్, సీతారామం టైపు కాలర్ నెక్ వచ్చి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్సే. కానీ బ్లౌజ్ ఎలా వచ్చిందంటే మనకు మొత్తం ఫాయిల్ వర్క్ అంటారు చూడండి, అలా ఫాయిల్ వర్క్తో ఫ్లవర్స్ లాగా వచ్చాయి పింక్ అండ్ యెల్లోలో. సో ఇది ఏంటంటే శారీ ఉంది కదండి, ఈ శారీకి మనకు కస్టమైజేషన్ అలౌడ్ అన్నమాట. హెచ్జే అండర్స్కోర్ ఎలిగెంట్ స్టైల్స్ వాళ్ళు మనం ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ కాంబినేషన్స్లో మనకు శారీని డిజైన్ చేసి ఇస్తారు. బట్ బ్లౌజ్ ప్యాటర్న్ మాత్రం సేమ్ ప్యాటర్న్, వేరే శారీకి ఏదన్నా అదర్ టూ కలర్స్ ఉన్నాయనుకో ఆ అదర్ టూ కలర్స్తోని మనకు బ్లౌజ్ పైన డిజైన్ వస్తుంది. సో అట్లా ఏదేమైనా వీళ్ళ దగ్గర అయితే భలే ఉన్నాయండి కలెక్షన్. అంటే ఇమిటేషన్ మెటీరియల్ కాదు, ప్రతి ఫ్యాబ్రిక్ కూడా, అంటే ఇప్పటి వరకు చూసిన అన్ని శారీస్ కూడా ఏది కూడా క్లాత్ ఫేక్గా అలా ఇమిటేషన్ క్లాత్ లాగా లేదు. సో అన్నిటికీ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ అంతేకాకుండా వీళ్ళ దగ్గర అన్ని రకాల అవుట్ఫిట్స్ అవైలబుల్ ఉన్నాయండి. కుర్తీస్, మామ్ అండ్ డాటర్ కాంబోస్, శారీస్, ఫంక్షనల్ వేర్, సో ప్రతిది అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి వాళ్ళ పేరు చూసినట్లయితే మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ శారీ తీసుకున్నా అండి. బ్లాక్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. బ్లాక్ కట్టుకోవద్దు, గుళ్ళకి కట్టుకోవద్దు, అది ఇది అంటారు కానీ గుళ్ళకి కాకపోతే బయట కట్టుకుంటాం, ఏముంది మళ్ళా. బ్లాక్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సో కానీ ఈ బ్లాక్లో చాలా మోడల్స్ ఉన్నాయి వాళ్ళ పేజ్లో, బట్ నేను ఈ శారీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఎస్పెషల్లీ ఈ శారీ బ్లౌజ్ కోసం తీసుకున్నా అండి. బ్లాక్ శారీ ప్లస్ బ్లౌజ్ రెండు కూడా నాకు కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లాగా అనిపించినాయి. శారీ ఆల్ ఓవర్ మనకు కింద బార్డర్ ఉంటుంది కదా, సో ఫుల్ టు ఫుల్ బార్డర్ అంతా మనకు మంచి లేస్తో వచ్చింది. ఆ లేస్ కూడా ఏంటంటే మొత్తము బీడ్స్తో వచ్చిందండి చూడండి ఒకసారి. సో ఓన్లీ లేసే కాదు, శారీ ఆల్ ఓవర్ కూడా మనకు బూటీస్ లాగా వచ్చాయి. నేను చెప్పాను కదండి వీళ్ళ దగ్గర యునిక్ కలెక్షన్ ఉందని. సో దీని బ్లౌజ్ వచ్చేసి వెల్వెట్ మోడల్ వచ్చింది. వెల్వెట్ బ్లౌజ్ మనం నైట్ పార్టీకి కానీ వేసామంటే అసలు మామూలు లుక్ రాదండి. సో దీనికైతే మనకు శారీకి ఏ లేస్ ఉందో సేమ్ లేస్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వచ్చేసింది. బ్లాక్ అసలు ఎలా ఉన్నా నచ్చేస్తుందండి నాకు, అలాంటిది ఇంత బాగుంటే నచ్చదా చెప్పండి. సో ఇదైతే యూనిక్గా ఉందన్నమాట విత్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి షిబోరి ప్యాటర్న్లో ఒక శారీ తీసుకున్నానండి. నాకు ఈ షిబోరి ప్యాటర్న్ కూడా చిన్నప్పటి నుంచి మనం వేస్తూనే ఉంటాం కదా. ఏం లేదండి, సేమ్ కలర్ని టూ డిఫరెంట్ షేడ్స్లో ఇస్తారు. మనం చిన్నప్పుడు స్కూల్లో వేసే వాళ్ళం కదా ఇట్లాంటి పంజాబ్ డ్రెస్సులు మస్తుగా వేసినాం. సో ఈ షిబోరి ప్యాటర్న్ అన్నమాట. దీనికి వచ్చేసి మనకు మంచి రిచ్ గోల్డెన్ కలర్ లేస్ వచ్చింది శారీ ఆల్ ఓవర్. అంతేకాకుండా మనకు బూటీస్ కూడా వచ్చాయి ఇట్లా చిన్న చిన్నగా క్యూట్గా.
सो ई शिबोरी पैटर्न कोसमें तीसुकुन्नानु नेनु दीनिकि ब्लौज कूडा मंचिगा निंडुगा इच्चारु एला अंटे नेक् कि ఆల్ ఓవర్ బ్లౌజ్ కి కూడా మనకు వర్క్ ఇవ్వడం వల్ల అది ఎలా అంటే చాలా హెవీ వర్క్ చేసిన బ్లౌజ్ లాగా కనిపిస్తుంది చూడండి నెక్ కి కింద నడుం దగ్గర కూడా మంచి రిచ్ వర్క్ ఇచ్చారండి ఇదైతే హ్యాండ్స్ అన్నమాట నెక్స్ట్ చెప్పాను కదండి నాకు షిబోరి ప్యాటర్న్ అంటే ఇష్టం అని సో ఆ ఇష్టంతోనే దీంట్లో 2 సారీస్ తీసుకున్నాను సో ఒకటి ఆల్్రెడీ మనం చూసాం కదా పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి కొంచెం ब्लैक कॉम्बिनेशन दी अंटे कंप्लीट शिबोरी का वर्क का कंप्लीट मिर्रर वर्क दी इवन आर्टिफिशियल मिर्रर्स का अंटे चमकी लाटी का रियल मिर्रर्स तो अंदे चीर बरू चाला चला दीचे ब्लौज सूपर गी फुल टू फुल मिर्रर्स तो अन्ट నెక్ కొచ్చేసి ఇట్లా 2 లేయర్స్ వచ్చే మిర్రర్స్ అండ్ ఇంకా ఈ బాడీ పార్ట్ కంతా కూడా ఫుల్ ఫ్లవర్స్ లాగా మిర్రర్స్ తోనే అన్నమాట ఎవ్రీథింగ్ మిర్రర్స్ తోనే అందుకే నేను బ్లౌజ్ ఇట్లా పట్టుకొని చూసినామంటే ఫుల్ బరువు ఉంది అండ్ ఇది వచ్చేసి నేను అన్ స్టిచ్డ్ బ్లౌజ్ తీసుకున్నా యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళ ఓన్ టైలరింగ్ ఉందండి మనకి ఎలా కావాలంటే అలా బ్లౌజులు మస్తు స్టిచ్ చేసి ఇస్తున్నారు ఇది నేను కొన్ని వాళ్ళకి వీళ్ళకి పెట్టడానికి అయితే కదా అని చెప్పేసి స్టిచ్చింగ్ తీసుకోలేదు బట్ మనము మంచి మెజర్మెంట్స్ ఇస్తే ఎలాంటి ట్రెండీ బ్లౌజెస్ లేటెస్ట్ మోడల్స్ సినిమాలుగా హీరోయిన్ కట్టుకున్నట్టు కావాలి మాకు బ్లౌజులు అన్న అనుకో అట్లా కూడా గుట్టిచ్చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ విడిగా తీసుకున్నాండి ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మీరు జస్ట్ అట్లా ఇన్స్టా గాని యూట్యూబ్ గాని ఓపెన్ చేసి చూడండి మొత్తం ఇదే బ్లౌజ్ కనిపిస్తుంది లేటెస్ట్ కలంకారీ బ్లౌజ్ అన్నమాట ఇది ఒక్కటి ఉంటే చాలు మన అల్మారీలా ఏ చీరకంటే ఆ చీరకి వేసుకొని పోవచ్చు ఒక్క బ్లౌజ్లోనే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో రెడ్ వైట్ పింక్ బ్రౌన్ ఎల్లో గ్రీన్ అబ్బాబాబా ఇది ఒక్కటి ఉంటే చాలు తక్కన ఏ చీర మీదకైనా తీసి అట్లా వేసేసుకొని బయట పోవచ్చు ఈ లేటెస్ట్ కలంకారీ బ్లౌజ్ ప్యాటర్న్లో అయితే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది సమ్మర్ కదండి అసలే మా అత్తగారికి పోతా వస్తా ఉండాలే సో ప్రయాణాలల్లో గట్ర వేసుకోవచ్చని ఇది ఒక కాటన్ సిల్క్ ఫ్లోరల్ శారీ తీసుకున్నానండి చాలా హల్కగా ఉంది అంటే లైట్ వెయిట్ ఉంది ఈజీగా కట్టుకోవచ్చు అండ్ ఇంకోటి అంటే నీకు కొంచెం లాగ్ కూడా కనిపిస్తాం ఇట్లాంటివి కట్టుకుంటే నేనైతే అట్లాంటివి కూడా ప్రిఫర్ చేస్తా దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఇంకా కుట్టించలేదు సో సేమ్ శారీ ప్యాటర్న్లోనే బ్లౌజ్ కూడా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఒక జార్జెట్ శారీ తీసుకున్నానండి శారీ సింపులే కానీ దీనికి ఆల్ ఓవర్ మనకు ఇలాగ రిచ్ లేస్ ఇవ్వడం వల్ల కొంచెం రిచ్ లుక్ వచ్చేసింది అన్నమాట శారీకి ఇది నేను మెయిన్గా బ్లౌజ్ కోసం తీసుకున్నానండి చికెన్ కారీ బ్లౌజ్ అంటాం కదా సో ఆ బ్లౌజ్ ప్యాటర్న్ అన్నమాట ఇది అండ్ నెక్ కూడా మనకు వెనకకు వచ్చేసి కొంచెం ఇలాగ డిప్ నెక్ ఇచ్చేసారు హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ బట్ హ్యాండ్స్ కూడా మంచి డిజైన్ ఉందండి ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ అంటే నాకు ఎక్కువగా బోట్ నెక్ ఇష్టం సో నేను ఎక్కువ శాతం బోట్ నెక్కే ప్రిఫర్ చేస్తానండి ఇది ఒకటి లైక్ సింపుల్గా ఎటన్నా షాపింగ్ అటు ఇటు వెళ్ళినా వేసుకోవచ్చని ఇది ఒకటి తీసుకున్నాను ముఖ్యంగా ఈ ఎలిగెంట్ స్టైల్స్ వాళ్ళ దగ్గర ఓన్లీ శారీస్ అట్లా లేవండి శారీస్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ మామ్ అండ్ డాటర్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది ఫుల్ ఫ్యామిలీ కాంబోస్ కూడా బాగున్నాయి వీళ్ళ దాంట్లో విడిగా బ్లౌజెస్ కూడా చాలా ఉన్నాయండి ఇన్ కేస్ ఎవరన్నా విడిగా బ్లౌజెస్ తీసుకోవాలి పెయిర్ అప్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న శారీస్ కన్నా కూడా ఈజీగా మనం వాళ్ళ పేజ్ని విజిట్ చేయొచ్చు అన్నమాట సో ఇది ఒక బ్లౌజ్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఒక గోల్డ్ శారీ ఉందండి సో ఎస్పెషల్లీ హ్యాండ్స్ మాత్రం నాకు భలే నచ్చినాయి చూసినా హ్యాండ్స్ ఇలా ఉన్నందుకే నేను అట్రాక్ట్ అయిపోయి తీసేసుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రాక్ ఉంది దీన్ని కనుక చూసారంటే మీరు ఏమంటారు తెలుసా ఫీదా 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 నీకే ఫీదా 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 మేమే అంటారు సో అంత గుడ్ లుకింగ్ ఉందండి జస్ట్ చూడగానే నాకైతే భలే నచ్చేసింది జార్జెట్ పైన ఫుల్ మగ్గం వర్క్ వచ్చేసిందండి యోక్ పార్ట్ మొత్తం అంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ హ్యాండ్స్కి కూడా ఫుల్ టు ఫుల్ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ వచ్చేసింది ఈవెన్ మనకు బార్డర్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది హ్యాండ్స్ ఎడ్జెస్ దగ్గర కూడా రిచ్ మగ్గం వర్క్ అండి
చాలా నీట్ గా వచ్చేసింది అండ్ హ్యాండ్ మొత్తం కూడా ఇలా బూటీస్ వచ్చాయి యోక్ పార్ట్ మొత్తం కూడా ఇలాగా బూటీస్ వచ్చేసాయండి వెనకాల మనకు సింపుల్ డ్రాప్ నెక్ ఇచ్చారు దీనికి దుపట్టా కూడా అంతే క్యూట్ గా ఉండండి ఈ సిల్వర్ కలర్ వర్క్ ను మ్యాచ్ చేస్తూ సిమిలర్ కలర్ లేస్ ఇచ్చారు దుపట్టా మొత్తం కూడా సో ఆల్ ఓవర్ చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది అండ్ దీనికి నేనైతే 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ ఇస్తాను ఫిట్టింగ్ కి అండ్ నేను అసలు ఇక్కడ లేను నేను అక్కడ ఉన్నప్పుడే జస్ట్ మెజర్మెంట్స్ ఇస్తే కుట్టారు బట్ ఎంత పర్ఫెక్ట్ గా కుట్టారంటే ఇట్లా బాడీ పైన కుట్టినట్టే కుట్టిండ్రు టూ కూడా అసలు సో ఇవే అండి నేను వచ్చేసరికి నా కోసం రెడీ ఉన్న క్యూట్ క్యూట్ చీరలు బ్లౌజులు లాంగ్ ఫ్రాక్లు అన్నమాట ఏదేమైనా ఈ హెచ్డీ అండర్ స్కోర్ ఎలిగెంట్ స్టైల్స్ వాళ్ళ దగ్గర అయితే చాలా చాలా కలెక్షన్ ఉందండి కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని అకేషన్స్కి సరిపడా కలెక్షన్ ఉంది ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ లైక్ ఇన్స్టా పేజ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో మీకు ఎందుకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Bye bye. Meet you all soon with another video. Till then, keep smiling.